బహుశ లక్ష్మీదేవి దగ్గర నుంచి అలంకార దేవత ఇక్కడికి వచ్చి మారువేషంలో ఈ మంచం మీదకి చేరిందా అన్నట్టుగా ఉన్నది. అటువంటి ఆ సుందరీమణిని చూచి ఆశ్చర్యపోయాడు. ఈ కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, అయినా ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు. మన్మథుడు 5 బాణాలు ఆయన కొట్టేసినట్టు అయిపోయిందనమాట. ఓహో, ఈ సుందరి గనక నన్ను వరిస్తే నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఈ సుందరి వరిస్తే తరిస్తా, ఈమెను ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకుపోయేంత శక్తి నాకున్నది అనుకున్నాడు. కానీ ఎంతైనా ఆవిడెవరో తెలియదు, తొందరపడి మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. ఒక్కొక్కప్పుడు ఆడవాళ్ళు ఏం మాట్లాడినా వింటారు, కోపగించరు. ఒక్కొక్కప్పుడు చిన్న మాటకు కూడా కోపగిస్తారు. ఒక్కసారి వాళ్ళ కోపం వస్తే ఇక అక్కడి నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి, కాబట్టే ఆచితూచి మాట్లాడాలి అనుకున్నాడు ఆయన. ఇంతలో ఆయనను చూచింది ఆ కొత్త సుందరి కూడా. ఆ సుందరీమణి చూచి ఆవిడ తెల్లబోయింది. అమర కుమార సన్నిభుని ఆ అనృపనందను బెట్టుగాంచి సంభ్రమము భయంబు విస్మయము రాగము లజ్జయు ఒక్కమారు చిత్తము కబళించినంతలరి తల్పము దిగ్గన డిగ్గిపోయి పద్మముఖి మనోజుడార్వ సఖిమాటున నిల్చే ప్రకంపితంగియై. దేవేంద్రుడి కంటే అందంగా ఉన్నవాడు, ఇంద్రుడి కొడుకు జయంతుని కంటే అందంగా ఉన్నవాడు, మన్మథుని కంటే అందంగా ఉన్నవాడు, కుబేరుడి కొడుకు నలకోబరుడి కంటే అందంగా ఉన్నవాడు, వసంతుని కంటే అందంగా ఉన్నవాడు అయిన ఈ కుర్రవాణ్ణి, కువలయాస్వణ్ణి ఆ సుందరి చూచింది. తెల్లబోయింది. ఏమి సౌందర్యం! ఎక్కడి నుంచి వచ్చాడు ఇతడు? దేవలోకం నుంచి వచ్చాడా? పాతాళలోకం నుంచి వచ్చాడా? మానవలోకం నుంచి వచ్చాడా? ఈతడెవడో సామాన్యమైనటువంటి పురుషుడు కాదు. ఏమి కోమలత్వం, ఏమి పరాక్రమం, ఏమి టీవీ, రాజకుమారుల్లో ఉన్నాడు అని అతన్ని చూచి ఆవిడ మనసు పారేసుకుంది, సిగ్గుపడింది. ఈ కొత్త పురుషుణ్ణి చూచిన కారణంతో శరీరం కొంచెం వణిగింది. దాంతో పరుగు పరుగున అంతఃపురం వచ్చిన తన చెలికత్తె యొక్క వెనక చేరింది. చూసింది ఆయన్ని, సిగ్గుపడింది. చూస్తే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, సిగ్గు లేకుండా చూస్తోంది నన్ను, ఇదేమి స్త్రీ అనుకుంటాడేమో అని మళ్ళీ అంతలోనే తలకాయ వంచుకొని చెలికత్తె వెనకాతలు వీపు వెనకాతలు దాక్కుంటుంది. మళ్ళీ దాక్కుని ఇలా పక్కన నుంచి చూస్తుంది. ఆయన చూశాడు, ఆవిడ చూసింది. ఆయన చూస్తే ఆవిడ తప్పుకుంటుంది పక్కకి, ఆవిడ చూస్తే ఈయన సిగ్గుపడి తలంచుకుంటాడు. కొంతమంది పురాణాలు ఇలా తలకాయ వంచుకుని నిద్రపోతుంటారు, సరే వాళ్ళు నిద్రపోతున్నారు వింటారు తెలియదు మరి. అలాగా సిగ్గుతో తల వంచుకుంటుంది. ఈ విధంగా ఇద్దరు ఒకడు చూస్తే ఒకడు చూడరు. ఇంతలో హఠాత్తుగా ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. ఎప్పుడైనా ప్రేమ ఎక్కువైపోతే, ఆనందం ఎక్కువైపోతే స్పృహ తప్పిపోయేవారు. స్త్రీలు కదా కోమలంగా ఉండేవారు పాపం పూర్వం, అందుకని అలా పడిపోయింది అది కిందకి. పడిపోగానే ఈ పక్కనున్న చెలికత్తె 2 చేతులతో పట్టుకుని చెలి చెలి అలా పడిపోక ఊర్చిపోక ఊర్చిపోక అని తీసుకొచ్చి పక్కనున్న మంచం మీద పడుకోబెట్టి తామరాకులు ఉన్నాయి ఆ పక్కన, ఆ తామరాకులతో ఇలా విసిరింది. పన్నీరు జల్లింది, కన్నీరు తుడిచింది, ఒంటి మీద సుగంధ ద్రవ్యాలు పూసింది. మెల్లగా సేవ చేసి ఈ స్పృహ తప్పిపోయిన ఆవిడని లేపింది. అలా మొత్తం మీద లేచింది ఆవిడ. లేచి, చెలి ఎందుకు నన్ను లేపావు, స్పృహ తప్పిపోయి ఉన్నప్పుడే బాగుందేమో, ఇప్పుడు స్పృహలోకి వచ్చాక ఇతన్ని చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, ఆ రాజకుమారుడితో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడో అని మెల్లిగా గొణిగింది ఆవిడ. ఈ గొణుగుడు ఈయన కనపడింది. ఈయనకి చెవుడు లేదు కదా, కుర్రాడు కదా. ఆయన విని, ఓహో నేను ఒక్కడే ప్రేమలో పడ్డాను అనుకున్నాను, ఈమె కూడా ప్రేమించింది అనుకున్నాడు. సాత్వికమైన భావన అటువంటి అక్కడ, అంటే మనస్సులో ప్రేమ పుట్టడం కూడా పవిత్రతతో కూడిన ప్రేమ. కొంతమంది ఉంటారు అదంతా చూడలేం మనం. రాముడు సీత ప్రేమించుకున్నారు, కానీ ఆ ప్రేమ వేరు, అది ఉదాత్తత ఉంటుంది. అభిమన్యుడును ఉత్తర ప్రేమించుకున్నారు, ఉదాత్తతతో కూడింది. ఇప్పుడు సినిమా హీరో హీరోయిన్లు చూస్తే కంపు వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది, వచ్చే 3 నెలలలోకి. అది ప్రేమ కాదు, అది కామం, దోమది, చిచ్చి చిచ్చి. కాబట్టి పూర్వం ఉన్న ఔదాత్యం దానికి సాత్విక వికారం అని పేరు. ఆ వికారం కలిగింది ఆయనకు కూడా. ఆయన మెల్లిగా వచ్చి, ఓ అమ్మాయి ఇందాక నాకు మెట్ల కింద కనబడ్డావు, నువ్వెవరివి అని అడిగితే మాట్లాడకుండా టకటకటకాన్ని నడిచి పైకి వచ్చావు, పైకి వచ్చాక నీ వెనక నేను వచ్చాను, నీతో పాటు నీ చెలికెత్తెను చూశాను. ఈ చెలికెత్తె పరమసుందరీమణి, ఎందుకని అలా స్పృహ కోల్పోయింది? స్పృహ కోల్పోతున్నప్పుడు నువ్వేదో ఉపచారములు చేశాక లేచి నీ చెవిలో ఏదో కొంచెం గొణిగింది, ఆ గొణుగుడే ఉంటూ నేను వినొచ్చా? నీకు అభ్యంతరం లేకపోతే అసలు నీవెవరవు, నన్ను చూచి ఎందుకు భయపడ్డావు, ఈమె ఎవరు, మీ వృత్తాంతం ఏమిటి, నేనున్నది ఏ లోకం,
ఇదంతా నాకు మాలోకం కింద ఉంది, ఇది ఏ లోకమో చెప్పగలవా అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పకుండా ఎలా ఉంటాను బాబు, ఈవిడ ఎందుకు స్పృహ తప్పిపోయిందో, ఆవిడెవరో, నేనెవరో, ఈ లోకం ఏమిటో అంత వివరంగా చెబుతాను. విశ్వావసుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆ విశ్వావసుడనే గంధర్వుని యొక్క కుమార్తె ఈ సుందరీమణి. విశ్వావసుడి గురించి వీరి దొరకు పురాణాల్లో చాలాసార్లు విన్నారు. విశ్వావసుడు అనే ఒక గంధర్వుడు, గంధర్వరాజు చాలా గొప్పవాడు, ఆయన దగ్గర చాలామంది గంధర్వులు ఉండేవారు. ఆ విశ్వావసుడు ఇంద్రుడికి చాలా ఆత్మీయుడు కూడా. ఆ గంధర్వరాజ పుత్రిక ఈమె. ఈమె పేరు మదాలస, పరమ సుందరీమణి ఈమె. ఈమె ఒకనాడు గంధర్వలోకంలో నాలాంటి చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉన్నది. మా గంధర్వలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్న నందనవనము వంటి ఒక వనం ఉన్నది. ఆ వనంలో ఈమె సరదాగా చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండేది. చెలికత్తెలంతా కలిసి అప్పుడప్పుడు ఏం చేసేవారట, నందనవనంలో పువ్వులు కోసేవారట. దానికి పుష్పాపచయము అని పేరు అన్నమాట. సరదాగా పువ్వులు కొయ్యటం, ఆ పువ్వులు ఒకటి మీద ఒకటి విసురుకోవడం, మాలలు కట్టడం, ఈ మాలలతో మన్మథ పూజ చేయటం, ఇవన్నీ ఆ రోజుల్లో చాలా సరదాగా చేసుకునేవారు ఆడపిల్లలు. ఈ విధంగా మేమంతా, నేను, నా చెలికత్తె, ఓ రోజున పువ్వులు కోసుకుంటూ, దండలు కట్టుకుంటూ, పాటలు పాడుకుంటున్నాం అన్నమాట. ఈ సుందరీమణి మదాలస ఎంత అందంగా ఉందో అంతకంటే కంఠం ఇంకా అందంగా ఉంటుంది. ఈవిడ కంఠం ఎత్తితే సాక్షాత్తు సరస్వతీదేవి పాడినట్టు ఉంటుంది. కచ్చెపి అనే వీణ మీటినట్టు ఉంటుంది ఈవిడ కంఠం. అంత మధురమైన తన కంఠంతో ఒక రోజున ఈమె పాడుతున్నది. గంధర్వలోకం కనుక, అందున గంధర్వలోకంలో ఉన్న ఉద్యానం కనుక అక్కడికి ఎవరూ రారు గనక మేము నిర్భయంగా ఉన్నాం. ఎంతలో అక్కడికి ఒక దుర్మార్గుడు వచ్చాడు. వాడి పేరు పాతాళకేతువు. వాడు పరమ భయంకర రాక్షసుడు. వాడు ధనువు యొక్క మనవడు, దానవుడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఎవరి చేతిలోనూ సులభంగా చావు లేకుండా వరాలు పొందాడు. దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు వీరెవ్వరి చేతిలో చావు ఉండకూడదు. సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి చేతిలోనూ మరణం లేని వరం బ్రహ్మ ద్వారా పొందాడు. వాడు మహాపరాక్రమవంతుడు. వాడు ఆకాశంలో, పాతాళంలో విహరించగలడు. పాతాళంలో వాడికి ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. అక్కడ అనేకమైనటువంటి నగరాలు నిర్మించుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నది ఆ పాతాళకేతు సామ్రాజ్యం. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ భవనాలన్నీ వాడు తన మాయతో అక్కడ ఇక్కడ కొల్లగొట్టుకొచ్చినవే. ఇంద్రలోకానికి వెళ్ళి కొల్లగొట్టుకొచ్చిన సొమ్ములు, నవరత్నాలు ఇక్కడ స్థాపనం చేశాడు. గంధర్వలోకం నుంచి పట్టుకొచ్చిన వస్తువులు ఇక్కడ పెట్టుకొచ్చాడు. అందరూ కష్టపడి సంపాదిస్తారు, వీడు సేకరించడు, తస్కరిస్తాడు. తక్కిన వాడు సేకరిస్తారు, వీడు తస్కరిస్తాడు. వీడు తస్కంబొట్లు అన్నమాట. ఈ దౌర్భాగ్యుడు అక్కడికి వచ్చాడు. నేను, నా చెలికత్తె, మేమంతా కలిసి ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటే వచ్చాడు. రావడంతో అక్కడ ఉద్యానవనంలో ఉన్నటువంటి కాపల వాళ్ళందరినీ హుమ్మని నోరు తెరిచి మింగేశాడు. గంధర్వుల్ని కూడా మింగాడు. ఆ తర్వాత చెలికత్తె దగ్గరకు వచ్చాడు. ఈ రాక్షసుడు ఎంత భయంకరంగా ఉంటాడో తెలుసా, వాడు మూడు తాడి చెట్లు అంత పొడుగుంటాడే. మూడు తాడి చెట్లు ఒకసారి ఆలోచించండి, మూడు తాళ వృక్ష ప్రమాణంలో పొడుగుంటాడు వాడు. నల్లగా ఉంటాడు. ఇంకా వాడికి, కాటుకకి, అడవుల్లో తిరిగే పందికి, భయంకరమైన గ్రామాల్లో ఉండేటటువంటి నల్లపందికి పెద్ద తేడా లేదు. అటువంటి ఆకారం వాడిది. నోట్లో పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి వాడికి. చేతిలో సోలం బుచ్చుకొచ్చాడు. వాడు వచ్చి మా చెలికత్తెలందరినీ హుమ్మని తరిమవతలు పారేశాడు. ఈమె వాడిని చూడటంతో హా అని స్పృహద పడిపోయింది. ఆ దౌర్భాగ్యుని చూస్తే ఆవిడ మాత్రం భయపడండి, భయపడి తీరుతాం ఎవరమైనా సరే. ఆవిడ స్పృహద పడిపోగానే ఎడం చేత్తో నడుం పట్టుకుని, ఆ తర్వాత వెంటపడి అరుస్తున్న నన్ను కూడా కుడి చేత్తో పుచ్చుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను ఈవిడిని ఇక్కడ పారేశాడు. పారేసి మాకు మూడు రోజులు గడువు ఇచ్చాడు. నువ్వెవరివి అని నన్ను అడిగాడు. నేనండి, నా పేరు కొండల అండి, ఈవిడ మదాలస అండి, గంధర్వరాజు గారి కూతురండి. నేను ఈవిడ చెలికెత్తిని అనగానే, కొండల నీకు మండలం ఇచ్చేస్తాను కావాలంటే, కానీ నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, నీ చెలికెత్తే మనస్సు మార్చు. ఆవిడ నన్ను చూచి భయపడిందాక స్పృహ తప్పిపోయిందిగా, అలా స్పృహ తప్పిపోకుండా ఉండేలా చెయ్యి. నా పరాక్రమాన్ని పొగుడు, నా గొప్పతనాన్ని వర్ణించు. నేను ఆవిడ పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వేం భయపడకు, మూడు తాడి చెట్లు పొడుగున్న వీడేమిటి, ఈవిని పెళ్లి చేసుకోవడం ఏమిటని. మేము రాక్షసులం,
కామరూపులం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాం. నేను కావాలంటే చక్కగా అందమైన రాజకుమారుడిగా మారగలను, లేదంటే భయంకర రాక్షసుడిగా మారగలను. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాను. ఆవిడ కోసం మానవ రూపమో లేక గంధర్వ రూపమో లేక కిన్నర రూపమో ధరించి ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఇద్దరికి పెళ్లి చేసావా, ఇక చూసుకో, నీకు కానుకలు ఇస్తాను అని ఆ దుర్మార్గుడు నన్ను బొట్లో వేసుకోవడానికి ప్రయత్నించి, నేను సర్లే ముందు నా చెలికత్తెని రక్షించుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను కదా అని అడుగుని అలాగే అని మాటిచ్చాక వెళ్ళిపోయాడు. 3 రోజుల క్రితం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పారవేశాడు వాడు. నేను ఆ విశ్వాసవసుడనే గంధర్వరాజు కూతురైన ఈ మదాలస్యకి చెలికత్తెని, స్నేహితురాల్ని, నా పేరు కొండల, నా చరిత్ర కూడా చెబుతాను. నేను మహానువీరుడైనటువంటి తుంబురుడు అని పేరు కలిగిన ఒకనొక గాయకుని యొక్క కూతురు. తుంబురుడు సంగతి మనకి తెలుసుగా, నారదునికి చాలా మిత్రుడాయన. తుంబురుడు, నారదుడు వీళ్ళు చాలా మిత్రులు. తుంబురుడి కూతుర్ని నేను ఒక గంధర్వుణ్ణి పెళ్లి చేసుకున్నాను. దురదృష్టవశాత్తు నా భర్త తపస్సు కోసం ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏ తీర్థయాత్రలో ఉన్నాడో, ఎక్కడ తపస్సు చేస్తున్నాడో తెలియదు. నా భర్త కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి అని నేను ఒక రోజున ఈ నా చెలికత్తెని, అమ్మాయి మదాలస, నా భర్త ఏమయ్యాడో తెలియట్లేదు, పెళ్ళయిన దగ్గర నుంచి అతను ముఖం సరిగ్గా చూడలేదు, ఎక్కడో తీర్థయాత్ర స్థలాలలో తపస్సు చేసుకుంటున్నాడని విన్నాను. కొంతమందికి అదొక్కడం అండి, పెళ్లికి ముందు తపస్సుకు పోవచ్చుగా, పెళ్లికి ముందు పెళ్ళో పెళ్ళో అంటారు, పెళ్ళయిన తర్వాత పెళ్ళాన్ని వదిలేసి తపస్సు చేసుకోవడం ఏమిటి? కాబట్టి ఎవరికైనా సన్యాసం పుచ్చుకోవాలనో తపస్సు చేసుకోవాలనో ఉంటే ముందే వెళ్ళిపోవాలి, కానీ పెళ్ళయిన తర్వాత నేను వాళ్ళని ఇంట్లోకి రప్పిస్తా, అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా, నాకు పెళ్ళాం వద్దు బిడ్డలు వద్దంటే కుదరదు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పెళ్ళయ్యాక భార్యకి చెప్పకుండా రహస్యంగా పారిపోయి నానాయాతంలో పెట్టేటటువంటి దౌర్భాగ్యుడికి ముక్తి ఉండదట. ఒకవేళ నిజంగా నీకు తపస్సు చేసుకుని ముక్తి పొందాలనుకుంటే పెళ్లికి ముందు వెళ్ళిపోవాలి. భార్యను ఏడిపిస్తే ఇంక సుఖం ఏంటండి? భార్యను నెత్తి మీద పెట్టుకుని దేవతలా చూసిన వాడు ఎప్పుడూ తరిస్తాడు. మీకు ఈ పురాణంలో చాలాసార్లు వస్తుంది, భవిష్యత్తులో ఉత్తముడని ఒక మనువు యొక్క చరిత్ర వస్తుంది, అక్కడ చెబుతాడు మనకి భార్య యొక్క మహిమ అంటే ఏమిటో. కాబట్టి ముందే గుర్తుపెట్టుకోండి, భార్యను మాత్రం గౌరవించాలి అని ఈ వైపు వాళ్ళకి చెప్పారు, ఈ వైపు వాళ్ళకి చెప్పారు భర్త గౌరవించమని. ఈ ఇద్దరు పరస్పరం ఐకమత్యంతో ఉంటే లోకం బాగుంటుంది. ఎప్పుడూ భార్యాభర్తలు తగాదా పొందకుండా ఉంటే నిజంగా సుఖంగానే ఉంటుంది కదండి. భార్య భర్త రాగానే గైకో నా విహారతి అని హారతి పడితే ఈ భర్త ఆనందపడిపోయి నా భార్య నాకు హారతి పట్టింది అనుకోకుండా ఉంటాడా? అలాగే భర్త కూడా సాయంత్రం ఇంటికి రాగానే భార్య ఆమె యొక్క పాదాలు మెత్తగా ఒత్తుతూ ఉంటే, అప్పుడు ఆవిడ సత్యభావాలు అలా తల్లుతూ ఉంటే ఏం ఆనందం అండి, అనుభవించిన వాడికి తెలుస్తున్నది. మీకు నేను చెప్పాలా? కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, నా భర్త అదేమి యోగమో కానీ పెళ్లికి ముందు నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత చెప్ప పెట్టకుండా తీర్థయాత్రలు పోయి ఎక్కడో తపస్సులో ఉన్నట్ట ఎవరో పెద్దలు ఎక్కడో ఉన్నాడని చెప్పారు. ఆయన వెతుక్కోవాలని ఒక రోజున ఈ చెలికత్తె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మదాలస, నా భర్త కోసం వెడదాం అనగా వెంటనే మదాలస అంది, నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆయన వెతుక్కోవడం నాకు ఇష్టమే, కానీ చెలి ఒక్క కొంతకాలం నా దగ్గర ఉండు. ఎంతకాలం అంటావేమో, నా పెళ్ళయ్యేదాకా, నా వివాహం అయ్యేదాకా నా దగ్గర ఉండాలి, నా పెళ్ళి నువ్వు చూడాలి, నా పెళ్ళికి పెళ్లి కూతురుగా నువ్వే నన్ను అలంకరించాలి, నా పెళ్ళయ్యాక నీ చేతిలో కిళ్ళి పెడతాను, మళ్ళీ రాకపోయినా పర్వాలేదు, వెళ్ళి నీ మొగుడు వెతుక్కో అని ఈమె నన్ను ఆపింది. అందుకని ఈమె వివాహం కోసం ఆగాను. ఈలోపు రాక్షసుడు మమ్మల్ని ఇక్కడ పారవేశాడు. ఇటు నా భర్త కోసం తీర్థయాత్రా స్థలాలు తిరిగి వెతుక్కునే అవకాశము పోయింది. ఈమె పెళ్ళయితే విముక్తి కలుగుతుందంటే ఈవిడ పెళ్లిమాట దేవుడరుగు ఈ పాతాళకేతు తీసుకొచ్చి ఇక్కడ పారేశాడు. 3 రోజుల నుంచి ఇక్కడ మేము అలమటించిపోతున్నాం. గడచిన రాత్రి ఈయన చెలికత్తె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నది. ధనుజుని పొందరోసి వనితా మణిపోయిన రేయి చావజు చిన్న కృప పెంపున సురభి చెప్పే తలోదరి భర్త కాడు నీకునసుర మర్త్యలోకమునకు చని నన్వడి వీనిని ఎవ్వడేయు అతడు సుమ్ము భర్తయగు ఓరడు మింతయు శీఘ్రమయ్యడు. నిన్నటి రోజు నా మిత్రురాలు మదాలస ఏమైనా ఇంక బతకడం అనవసరం, ఈ రాక్షసుడు నన్ను మా ఇంటి నుంచి ఎత్తుకొచ్చాడు, కాపలా వాళ్ళని మింగేసి నన్ను ఎక్కడికి ఎత్తుకొచ్చాడు, వీడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చి దాచాడో మా నాన్నగారికి తెలియదు, భటులకి తెలియదు, తెలుసున్నది కేవలం నా చెలికత్తె కుండలకి నాకే. మేమిద్దరం ఇక్కడ ఎక్కడో ఏ పాతాళ మందిరంలోనో పడున్నాం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే శక్తి లేదు,
వాడు చూస్తే 3 రోజులు గడువిచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ 3 రోజులయ్యాక ఆ దుర్మార్గుడికి భార్య అవ్వడం కంటే చావడం మంచిదని నిన్న ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు స్వర్గలోకం నుంచి కామధేనువు ఇక్కడికి వచ్చింది, సురభి ఇక్కడికి వచ్చింది. ఆ కామధేను వచ్చి, నేను అమ్మవారు పంపగా వచ్చాను, నువ్వు అమ్మవారి భక్తురాలివి, నీకోసం లక్ష్మీదేవి పంపింది, నీ తండ్రి దత్తాత్రేయుడి యొక్క భక్తుడు, నీకేమిటి లోటు వెర్రిదానా, నువ్వేం కంగారు పడకు అని నన్ను వచ్చి కామధేను ఏమని చెప్పింది, ఈ రాక్షసుడు ఎంత ప్రయత్నించినా ఎంత గింజుకున్నా నిన్ను పెళ్లి చేసుకోలేడు, నీ జన్మలో నీకు ఈ రాక్షసుడికి భార్య యోగం లేదు, నీకు ఒక మహావీరుడు భర్త అవుతాడు. ఆ వీరుడు ఎటువంటి వాడో తెలుసా, ఈ పాతాళకేతు పంది రూపంలో భూలోకానికి ఎడతాడు. పంది రూపంలో భూలోకానికి వెళ్ళి గాలవుడని ఒక మహర్షి యొక్క యజ్ఞం పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ యజ్ఞం పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక కుర్రవాడు ఆ పందిని బాణంతో కొడతాడు. బాణం దెబ్బతో పందిని గాయపరిచిన వీరుడెవడో వాడు నీకు భర్త అని సాక్షాత్తు కామధేనువు చెప్పింది. అసు మర్త్యలోకమునకున్ జనినన్ వడి వీనినెవ్వడేయు అతడు సుమ్ము భర్త అని చెప్పింది. అప్పటినుంచి నిన్నటి నుంచి ఓహో ఒకనొక వీరుడు నైమిషారణ్యం వస్తాడు, అతడు ఈ పాతాళకేతుని పంది రూపంలో ఉన్నవాడిని బాణంతో కొడతాడు, ఆ కొట్టినవాడు భర్త అవుతాడు. సాక్షాత్తు కామధేనువు చెప్పిందంటే కామధేనువు మాట వ్యర్థమవుతుందా అని ఆనందంగా ఎదురు చూస్తోంది మా చెలికత్తి. ఈలోపు నేనేం చేశాను, నాకు దివ్యశక్తులున్నాయి, అందువల్ల ఆ దివ్యశక్తితో నిన్న భూలోకానికి వెళ్ళాను. అక్కడ ఎవరు కొట్టారో చూడలేదు కానీ పంది పారిపోతుంటే చూశాను. ఆ కుర్రాన్ని చూసుంటే వదిలిపోయేది కానీ పంది పారిపోతోంది. ఆ పంది పాతాళకేతుడే, పాతాళకేతుడు అనే రాక్షసుడు ఆ పంది రూపంలో వచ్చాడు. వాడు డొక్కలో బాణం తగిలింది, వాడు పారిపోయాడు. అంటే ఎవడో ఒక వీరుడు ఈ పందిని కొట్టాడు, వాడే ఈమెకు భర్త అని పరుగు పరుగు నేను ఇక్కడికి వచ్చేసాను. వాడికంటే ముందుగా ఇక్కడికి వచ్చాను, నేను చోట దాక్కుని ఉన్నాను. ఆ పంది రూపంలో ఉన్న పాతాళకేతు గుహలోకి వచ్చి ఎక్కడికి పోయాడో, ఇక్కడ ఇదంతా పాతాళలోకి అంతా మహామాయ, ఏ మూల నుంచి ఏ మూలకి ఎడుతుందో ఏ మూల ఏముందో తెలియదు, వాడు ఎక్కడికి పోయాడో తెలియదు. ఇంతకీ ఆ పందిని కొట్టిన వీరుడు ఆ నైమిషారణ్యంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో చూద్దామని మళ్ళీ బయటకు వస్తూ ఉంటే నువ్వు వచ్చావు. నేను నిన్ను చూడగానే కంగారు పడి మేడెక్కాను, మేడెక్కగానే నువ్వు వెంట వచ్చావు. ఈ చెలికెత్తి నిన్ను చూసింది, నిన్ను చూడగానే మనస్సు పారేసుకుంది, నువ్వు పరమసుందరాకారుడివి. ఇప్పుడు ఇంతకీ ఈవిడ ఎందుకు స్పృహ తప్పిపోయిందో తెలుసా, ఈవిడికి 2 బెంగలు. కామధేనువేమో పందిని కొట్టిన వాడే భర్తన్నది, ఈవిడేమో నిన్ను చూచి ప్రేమించింది. నువ్వెవడవో తెలియదు, అమ్మవారి మాట అసత్యం కాదు, నేను చూస్తే వీడిని ప్రేమించాను, ప్రేమ ఓ చోట పెళ్ళి ఓ చోట ఏమిట్రా అని బెంగెట్టుకుని స్పృహ తప్పిపోయింది. ఎంత దురదృష్టం ఈవిడికి, ఈవిడ పుట్టినప్పటి నుంచి కష్టాల మీదే కష్టాలు, అన్నీ కష్టాలే. ఏమిటో తెలిసినా, అమ్మవారు సాక్షాత్తు కామధేనువు ఎవడో భర్త అవుతాడంది, పోన్లే వాడు ఎవడో వస్తాడు అనుకునేలోపు నువ్వు వచ్చి పడ్డావు, నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయింది. ఇంతకీ ఇతడే కొట్టాడని తెలియదు కదా, అందుకని ఆవిడికి బెంగ అసలు రాశాం. అక్కట ఈ లతాంగి హృదయం పున నీ దశ కూర్మి ఎంతయు నెక్కొని ఉన్నది ఆ సురభి నెక్కము రక్కసునేసినట్టి వాడి కమలాక్షి భర్తయని ఏర్పడ చెప్పే కుమార దైవము ఈ చిక్కుల పెట్టి నెవ్వగల చేర్పడ చేయద లంచనోసకిన్. అయ్యో మా చెలికత్తికి అన్నీ కష్టాలే, ఈవిడేమో ఎంతో ప్రేమతో నిన్ను చూస్తున్నది, ఈవిడ మనస్సులో నీ మీద ఆత్మీయత కలిగింది, నువ్వే భర్తవు అనుకున్నది. స్త్రీలు సాధారణంగా ఒకసారి ప్రేమిస్తే ఆ వ్యక్తిని విడిచిపెట్టలేరు. అంతటి ఏకాగ్రమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ నీ మీద కలిగింది. కామధేనువు చూస్తే రాక్షసుణ్ణి కొట్టినవాడే భర్త అన్నది. మరి ఆ పాడుదైవం ఏం చేయదలుచుకుందో తెలియదు. అమ్మవారు చెప్పినట్టు అవుతుందా, ఈ అమ్మాయి ప్రేమించిన వాడు భర్త అవుతాడో తెలియదు. కాంత పుట్టినకోలే దుఃఖములే కుడితే, ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే. ఈమె పుట్టడానికి కొద్ది రోజుల ముందు వీళ్ళ అమ్మా నాన్న వ్రతం చేశారు. వ్రతం అయ్యాక ఈ అమ్మాయి పుట్టింది, పుట్టగానే తల్లి చచ్చిపోయింది. పుట్టినప్పటి నుంచి తల్లి చచ్చిపోయిందో అని ఆ గంధర్వరాజు గారు చాలా బాధపడ్డాడు. గంధర్వులకి తొందరగా మరణాలు వస్తాయంటే దేవతలతో పోలిస్తే వాళ్ళ ఆయువు కొంచెం తక్కువ.
గంధర్వులకి రాక్షసుల చేతిలో మరణాలు ఉంటాయి. తల్లి చచ్చిందని చాలా బాధపడుతూ రాజుగారు ఈమెను ఎంతో ప్రేమగా పెంచాడు. పెద్ద అయిన తర్వాత ఒక చెలికత్తి చేతిలో పెట్టాడు. ఆ చెలికత్తి ఈమెను చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటే హఠాత్తుగా ఆవిడ పోయింది, పెంచినవిడ పోయింది. ఇప్పుడు నేను స్నేహితురాలిని, దగ్గరుండి పెళ్లి చేద్దాం అనుకున్నాను, నాకేమో భర్త దూరం అయ్యాడు, నా వెంగనాది. మరి ఏం ముహూర్తంలో పుట్టిందో ఈవిడ, కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి ఈవిడికి. ఇప్పుడు చూస్తే ప్రేమలో పడింది. ఈ ప్రేమ నిజమవుతుందో లేకపోతే వాడెవడో వచ్చి పెళ్లి చేసుకుంటాడో తెలియదు. ఇప్పుడు అర్థమైందా అనగానే ఆయన నవ్వాడు. ఇదంతా చాలా విచిత్రంగా ఉందమ్మాయి, అసలు భూలోకంలో ఇలాంటి కథలు జరుగుతాయని కూడా తెలియదు నాకు. ఆహాహాహా, దైవఘటన అన్నట్ట. దైవఘటన పక్కన పెడదాం, ఎందుకంటే తమరెవరు బాబు, హఠాత్తు ఎక్కడికి వచ్చి ఈవిడ మనస్సు కొల్లగొట్టారు, నన్ను పలకరించారు. మీరు రాకుండా ఉంటే ఆ పందిరి కొట్టినవాడు ఇక్కడికి వచ్చేవాడేమో, నేనే వెళ్ళి వెతుక్కు తీసుకొచ్చేదాన్ని, వాడికి అమ్మాయికి పెళ్లి చేసేదాన్ని. తమరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ రూపం చూస్తే సామాన్య మానవుడిలా లేవు. గీర్వాణులు కానీ, దైత్యులు కానీ, కిన్నరులు కానీ, గంధర్వులు కానీ, మరెవరో నీలాంటి వాడు అయ్యి ఉండవచ్చు అనిపిస్తున్నది. కానీ కంటి మీద రెప్పపాటు ఉండడం వల్లేమో మనిషి అనిపిస్తోంది. రూపం చూస్తే దేవతా రూపం. దేవతలైతే వాళ్ళకు లక్షణం ఏంటి? ఈ కంటి మీద రెప్పపాటు ఉండదు, ఇలా రెప్పలు వేయరు మనం వేసినట్టుగా చీటికి మాటికి. అందుకే దేవతల కళ్ళు అలాగే ఉంటాయి. ఎప్పుడు చూసినా దేవతల కళ్ళు అలా తెరుచుకునే ఉంటాయి. అనిమిషులు అంటారు, రెప్పపాటు లేని వాళ్ళు అని వాళ్ళకి పేరు అన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు అలాగే ఉండిపోతే ఒక గంట కదలకుండా, మీరే అనిమిషులు, దేవతలు అయ్యి ఉండొచ్చు. చెప్పలేము, ఒక్కొక్కప్పుడు మన కోసం దేవతలు వచ్చారనుకోండి, వాళ్ళు దేవతలా దెయ్యాలా ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళ కళ్ళకేసి చూడండి, వాళ్ళు అలాగే ఎప్పటికీ రెప్ప ఇవ్వకుండా ఉంటే గ్యారంటీగా దేవతలు గట్టిగా పట్టేసుకోండి. ఈ మధ్యన ఒక ఆయన గంటసేపు రెప్ప ఇవ్వకుండా ప్రాక్టీస్ చేసేటట్టు ఇది విని, అలాంటి వాడిని నమ్మకండి. ఓ 2-3 గంటలు చూడండి, తొందరపడకండి. నీ కంటి మీద రెప్పపాటు పడుతున్నది కనుక నువ్వు మానవుడిలా కనబడుతున్నావు. శరీర ఆకారం చూస్తే దేవతాస్వరూపుడివి. నీ కోదండం చాలా గొప్పగా ఉన్నది. తమరెవరు బాబు, ఇంత దూరం ఎలా వచ్చారంటే ఆయన నవ్వి ఇప్పుడు చెబుతున్నా విను. చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు? నేను ఈవిడ చూసి ప్రేమలో పడిపోయాను, ఆవిడ లేకపోతే ఉండలేను. ఉండలేను కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. శత్రుజిత్ అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు గారికి ఏకైక పుత్రుణ్ణి, ఋతధ్వజుడు అంటారు నన్ను. నాకు ఒక దివ్య అస్యాన్ని గాలవుడనే మహర్షి సూర్యానుగ్రహంతో పొంది ఇచ్చాడు. ఆ గుర్రం మనకు కువలయాస్యం అని పేరు. ఆ గుర్రం ఎక్కి తిరగడం వల్ల నన్ను కూడా కువలయాస్యుడు అంటారు. నేనే గాలవ మహర్షి యొక్క యజ్ఞం కాపాడడానికి వచ్చాను. గుర్రం ఎక్కి యజ్ఞదీక్షలో ఉన్న ఋషుల్ని ఆశ్రమాన్ని కాపాడుతూ ఉండగా పరమధర్మార్గుడు నీవు చెప్పిన పాతాళకేతువు పంది రూపంలో గురగుర శబ్దంతో వచ్చాడు. దీర్ఘతరమైన బాణంతో గుర్గుర శబ్దంతో ఉన్న ఆ కొరోడాన్ని ఒక్క దెబ్బ కొట్టేశాను. వాడు నా దెబ్బ తిని పారిపోయి ఇలా వచ్చాడు. వాడిని తరువుకుంటూ వచ్చి వాడి బిలంలో ప్రవేశించి ఈ పాతాళ మందిరంలో చేరి ఈ భవనం చేరి నిన్ను చూచాను. అసలు ఇందాకే నిన్ను నేను పలకరించినప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పుంటే ఈ గందరగోళం ఉండేది కాదు, ఆవిడికి బెంగుండేది కాదు, నాకు బెంగుండేది కాదు. ఇంతకీ పందిని కొట్టిన వాణి నేనే, ఈ చెలికత్తె నీ చెలికత్తె మదాలస మనస్సులో దూరి సందడి పెట్టిన వాణ్ణి నేనే, పందిరి కొట్టిన వాణ్ణి నేనే. నిన్ను కొండలని చెప్పిన అనిమిష ముఖ్య ప్రవరులయందెవ్వడగాను అనుమానముడుగుము మనుజుడా అనిమిష ముఖ్యులల్ల పూజ్యుల నిశము నాకు. ఓ కొండల, నీవన్న దేవతలెవరూ నాకు తెలియదు, నేను దేవతాస్వరూపుణ్ణి కాను, కేవలం మానవుణ్ణి. దేవతలైన మీరు మాకు పూజ్యులు, అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను. అందులో నువ్వు తుంబురుడి కూతురువి, తుంబురుడంతటి మహానుభావుడి కూతురువి, నీకు నమస్కరించకుండా ఎలా ఉంటాను? నీవు కూడా కావాలంటే దివ్య దృష్టితో చూడు. పందిని కొట్టింది నేనో కాదో నీకే తెలుస్తుంది. నేను శత్రుజిత్తు పుత్రుణ్ణి, అసత్యవాడను. మాకు 2 మాటలుండవు. మాట అన్నామంటే మాటే, మాట వెనక్కి తిప్పడం, మడత పేచీలు పెట్టడం ఎరగనటువంటి వాళ్ళం. పరాక్రమవంతుణ్ణి, చిన్నప్పటి నుంచి విద్యలు ఎరిగిన వాడిని. నా విద్యలు కావాలంటే పరీక్షించుకోవచ్చు. అందుకే నన్ను మెచ్చుకుని రవి గుర్రం ఇచ్చాడు. ఆ గుర్రం ఎక్కి గాలవ మహర్షి ఆశ్రమానికి వచ్చాను, యజ్ఞాన్ని రక్షించాను, పాతాళకేతుని కొట్టాను. వాడు ఏమయ్యాడో తెలియదు, ఈలోపు ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం నీ చెలికత్తెను చూశాను, చేపట్టాలనుకుంటున్నాను. ఆవిడకి కూడా బాగా ఇష్టమైతే మా ఇద్దరికీ పెళ్లి జరిపించే బాధ్యత నీది. నీతో మీ చెలికత్తె ఏమంది? నా పెళ్ళయ్యేదాకా వండి చెలి, ఆ తర్వాత నీ భర్తను వెతుక్కోందిగా. ఆ పెళ్ళేదో ఇక్కడే జరిపేయకూడదా అన్నాడు ఆయన. ఏమో ఆలస్యం జరిగితే ఏం జరుగుతున్నానని.
ఈ మాయదారి ప్రేమ అంతా చూసారా ఎంత గొప్పవాడని ఇక్కడ మాత్రం ఒట్లో పడిపోతాడు వాడు. ఈయన నిజానికి తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ పరమసుందరీమణి కనపడ్డాక భూలోకంలోకి వెళ్ళేలోపు ఏం జరుగుతుందో, కాబట్టి ముందు పెళ్ళి అయిపోయాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలంటే మళ్ళీ దాంట్లో మార్చుకోవచ్చు అనుకున్నాడే. పైగా క్షత్రియులకి రాక్షస వివాహం, గాంధర్వం ఇవన్నీ ఉన్నాయిగా, అందువల్ల వివాహం చెయ్యమని కోరగానే అప్పుడు కుండల కువలయాసుని చూసి తెల్లబోయి, ఆహా దైవ ఘటన అంటే ఇది, ఓ ధరణీనాథ కుమార, ఓ మహారాజ కుమార, ఆ సురభి ఎవరు, కామధేను అనేటటువంటి ఆవు మా చెలికత్తెని అనుగ్రహించి చక్కని వరం ఇచ్చింది, మేము చాలా సంతోషపడిపోతున్నాను. నేను కామధేను పందిరి కొట్టినవాడే భర్త అవుతాడన్నది, ఆ భర్త కూడా వెతుక్కుంటూ వస్తాడనుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు తప్ప ఇంకొకడెవడైనా పందిరి కొట్టగలడా, ఒకవేళ కొడితే మాత్రం అసలు ఈ పాతాళానికి ఎలా వస్తాడు, అప్పుడే నా గుర్ర వెలగాలి. పందిరి వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావనే ఊహ నాకు ఇందాక రాలేదు. ఈ పాతాళ లోకంలోకి సామాన్య మానవుడు రాగలడా, ఆ వరాహాన్ని తరుముకుంటూ కువలయాస్యమనే గుర్రమెక్కినవాడు మాత్రమే రాగలుగుతాడు. అత్యంత పరాక్రమవంతుడు కామధేను చేత చెప్పబడినవాడే వస్తాడు. కామధేను అంటే ఎవరండి, ఏం చెబితే అది అవుతుంది అవునా? కామధేను అందంటే ఇంకా మాటకి తిరుగుండదు, కామధేను మాట పొల్లు పోవడం ఉండదు. కామధేను పందిరి కొట్టినవాడు భర్త అవుతాడంటే వాడు ఖచ్చితంగా అయి తీరతాడు, వాడు మాత్రమే ఇక్కడికి రాగలుగుతాడు. అందువల్ల ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ప్రభు, నువ్వు పాతాళకేతుని కొట్టినవాడు అని అర్థమయ్యింది, ఈమెను వివాహం చేసుకో. సూర్యచంద్రుల సాక్షిగా సూర్యకాంతితో ఉన్న నీవు, చంద్రకాంతితో ఉన్న ఈమె, మీ ఇద్దరు కూడా పరస్పరం భార్యాభర్తలు అవ్వాలి, లోకశ్రేయస్సు కోసం మీరు దంపతులు అవ్వాలి. నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను, ఏమంటావు అనగానే దానికోసం ఎదురు చూస్తున్నాను కానీ అన్నాడు, తొందరగా కానీ అన్నాడు. ఆ తర్వాత మదాలసకేసి తిరిగాడు. మదాలస, ఇందాక ప్రేమ వల్ల నువ్వు మూర్చిపోయావని, మూర్చిపోతున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా ఏవో కొన్ని పలుకులు పలికావని ఈ కుండలు చెబుతున్నది, అది నిజమేనా, నీకు కూడా మనస్ఫూర్తిగా ఇష్టమేనా అంటే వాడు సిగ్గుబాబు అని తల ఉంచుకుంది. సిగ్గును బట్టి అర్థమైపోయింది, సాధారణంగా అంత సిగ్గుపడ్డారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ చిహ్నం, ప్రేమ ఎక్కువైపోయినప్పుడు సిగ్గు వస్తుంది, సిగ్గు అని ఒకటి ఉందిలేండి. అందుకని పూర్వం పెళ్లి కూతుళ్ళు ఇలా తల వంచుకునేవారు. ఆవిడ కూడా కొంచెం తలలా ప్రేమగా వంచింది. అప్పుడు కొండల తండ్రి తుంబురా రమ్మని పిలిచింది. టక్కన పైనుంచి కిందకి తుంబురుడు అక్కడికి అడుగు పెట్టాడు. అశ్వశిరస్కుడైన గుర్రపు తల కలిగిన వాడు, మహాముహుడు, గంధర్వుడు, గానంలో నైపుణ్యం ఉన్నవాడు, నారదునికి ఆత్మీయుడు, అటువంటి మహానుభావుడు తుంబురుడు అక్కడికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి మీ ఇద్దరి పెళ్ళి నేను దగ్గరుండి చేస్తానన్నట్ట. అలా అని కుడి చేత్తోటి ఆ భవనం మధ్యలో గుండ్రంగాలా తిప్పాడు. చెయ్యల గుండ్రంగా తిప్పగానే నేల మీద భగ్గున అగ్నిహోత్రం ప్రజ్వరిల్లింది. మామూలు అగ్ని కాదు, దివ్య అగ్ని. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ ఇప్పటికిప్పుడు అగ్గిపెట్లు ఎవడిస్తాడు, చితుకులు ఎవడిస్తాడు? కానీ తుంబురుడు గనక కుడి చేతిని అక్కడున్న నేల మీద గుండ్రంగా గిర్రును తిప్పగానే టక్కున దివ్య అగ్ని ప్రజ్వలిందిట. ఈ దివ్యాగ్ని నేల మీద లేదు, గాల్లో వెలగడం మొదలెట్టింది. సాధారణంగా అగ్ని ప్రజ్వలాలంటే నేల ఉండాలి, నేల మీద కట్టెలు ఉండాలి, లేదా ఇంధనం ఉండాలి, అప్పుడు మంట వండాలి. ఏం లేదు, నేల మీద లేదు, ఆకాశంలో లేదు, మధ్యలో వెళ్ళాడుతుంది అగ్ని. అటువంటి అగ్ని కూడా బంగారపు రంగులో వెలిగిపోతుంది, ఎక్కడ అగ్నిలో పొగ లేదు, స్వచ్ఛంగా ఉందన్నమాట. అటువంటి దివ్యమైన అగ్ని వచ్చిందట. అనలము ప్రజ్వలించి విహితాగమ తంత్రములా చెదించి పెంపొనరగ మంత్రయుక్త మగు హోమము మున్నొనరించి తుంబురుండు అనఘుడు చేయగా కొవలయాస్వుడు పెండిలి అయ్యే ప్రీతి అత్యనుపమ రూపయౌవన మదాల సమానస అమ్మదాలసం. మహానుభావుడు తుంగురుడు తన మంత్రశక్తితో నేల ఆధారంగా కూడా లేకుండా పవిత్రమైన అగ్నిని సృష్టించగా ఆ అగ్ని దగ్గరికి ఇద్దరూ చేరారు. వేదోక్త మంత్రములను తుంగురుడు చదివాడు. ఇద్దరికి కొంగు కొంగు ముడివేశాడు. చెయ్యి చెయ్యి పట్టుకోమన్నాడు. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు. 7 అడుగులు నడిచేలా చేశాడు.
మైత్రం సాప్తపదీనం అని ఒక సూత్రం ఉన్నది. మైత్రం అంటే స్నేహము, సాప్తపదీనం 7 అడుగులు నడవడం వల్ల ఏర్పడుతుంది. 7 అడుగులు కలిసి నడిస్తే ఇంకా విడిచిపెట్టకూడని స్నేహం భార్యాభర్తల మధ్యలో వస్తుంది. ఒక్కొక్కప్పుడు 7 అడుగులు నడవడం కుదరదనుకుందాం, అప్పుడు దాని అర్థం ఏమిటి? పదము అంటే మాట. మైత్రం సాప్తపదీనం, 7 మాటలు మాట్లాడితే కూడా ఇక ఆ బంధం విడిచిపెట్టని బంధం. అందుకనే భార్యాభర్తలిద్దరికీ కాళ్ళు ఉండి అగ్ని చుట్టూ తిరగగలిగితే అగ్ని చుట్టూ 7 అడుగులు నడిపిస్తారు. భార్య కుంటిదో భర్త కుంటివాడో కదలలేడనుకోండి, అప్పుడేం చేయాలి? 7 మాటలు మాట్లాడిస్తారు. 7 మాటలు ఇద్దరి చేత మాట్లాడిస్తారన్నమాట. మాట్లాడగానే పెళ్ళైపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, కుంటివాళ్ళు మూగవాళ్ళు కూడా అయితే ఏం చేయాలి? భాయిదారికి ఎన్ని అనుమానాలు మనకి? నడవగలిగితే సప్తపదీనం అంటే నడక, మూగవాడైతే ఎలా? అప్పుడేం చేయాలట? ఎవరో ఇద్దరు భుజం మీద పెట్టుకుని 7 అడుగులు వీళ్ళ బదులుగా నడవాలట. భార్యాభర్త ఇద్దరు కుంటే అనుకోండి, ఈ కుంటివాడిని భుజం మీద ఎక్కించుకుని కానీ, లేదా కుర్చీలో కూర్చోబెట్టి కానీ, చక్రాల బండిలో కానీ అగ్ని చుట్టూ తిప్పాలి. ఇద్దరికీ మూగవాళ్ళైతే వాళ్ళ బదులుగా దంపతులు పలకాలటవి.